నమస్తే వెల్కమ్ టు కాలోజీ టీవీ నేను మీ కేవీఆర్ కొల్లాపూర్ పంచాయతీకి సంబంధించి మొన్న డి ఫైవ్ కాలువపై జూపల్లి కృష్ణారావు చేసిన హంగామా మనం చూసాం ఆ ఇష్యూలో రెండు అంటే ఇద్దరు ప్రధాన పార్టీకి అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య పెద్ద ఇష్యూ జరిగింది కొల్లాపూర్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకునే స్థితికి వస్తే పోలీసులు రంగప్రవేశం చేసి ఆ ఇష్యూను మొత్తాన్ని సర్దుబాటు చేశారు అయితే దానికి మూలమైన డి ఫైవ్ కాలువ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఇది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా తీసిన కాలువ దీనికి సంబంధించిన లైన్ ఇది ఒకసారి కెమెరానెక్కి దిపో ఇది ఛానల్ అనమాట గేట్లు ఈ గేట్లకు సంబంధించి ఈ లైన్కు సంబంధించి మధ్యలో కేఎల్ఐ కాల్వట్ను కేఎల్ఐ కాల్వట్ డిస్టర్బ్ చేసింది అన్నట్టు దాన్ని పూడ్చడం వల్ల ఈ ఇష్యూ మొత్తం మొదలైంది సో ఈ మొత్తం ఎపిసోడ్లో జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్న టైంలో రెండు వేల పదిహేడులో నార్లాపూర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆయననే మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నుంచి టెండర్ల దాకా అన్ని ఖరారు చేసింది జూపల్లి హాయంలోనే అయితే ఆయనకు తెలియకుండా ఇదంతా జరిగిందా అని మనం అనుకోలేం ఎందుకంటే దీని పక్కనే కేఎల్ఐ కాల్వ ఉండడం దాని ద్వారా ఈ కుడికిల్ల పెద్దమందికి రెడ్డికి సంబంధించిన కొన్ని గ్రామాలకు నార్లాపూర్ కుడికిల్లకి సంబంధించిన కొన్ని గ్రామాలకు ఆ కేఎల్ఐ కాలువనే ఆధారం ఇప్పుడు ఆ కాలువను పూడ్చడంతోన జూబలి కృష్ణరావు ఈ కాలువ మీదకి వచ్చి రైతులతో కలిసి ఆందోళన చేయడంతో ఈ ఇష్యూ పెద్దగైంది సో ఇంకొకటి దీనికి సంబంధించి ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ ఎక్కడైతే కడుతున్నారో ఈ ఏరియాలో రెండు తండాలు సున్నపు తండ నార్లాపూర్ అంజనగిరి లాంటి గ్రామాలు ఈ ముంపు పాలమూరు రంగారెడ్డి కాలువ కింద మునిగిపోతున్నాయి వాటికి సంబంధించి అంటే బాధితులు కూడా ఇప్పటికీ పరిహారం రాలేదు వాళ్ళకి ఇండ్లు కట్టించలేదు అని చెప్పి చెప్తున్నారు దీనికి సంబంధించి బాధితులు ఏమంటున్నారో వాళ్ళ వర్షను విందా వినే ప్రయత్నం చేద్దాం సున్నప్తడాకు చెందిన మల్లేష్ బాధితుడు ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి బ్రదర్ అసలు ఏంది డి ఫైవ్ కాలుకు సంబంధించిన ఓన్లీ ఇదే రంగారెడ్డి ప్రాజెక్టులు ఇది డి ఫైవ్ కాలో ఉన్నది కాలువ మన కృష్ణరావు గారి చూపెల్లి కృష్ణరావు గారు పాయింట్ ఆఫ్ ప్రాజెక్టు చేశారు అతను అధికారం లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్కి మొత్తం కాలువ మొత్తం తొలగించారు దీనికి బ్రిడ్జి కట్టకుండా ఆ కాలో తొలగించడం వల్ల వేలాది మంది రైతులు అక్కడ రెండు వేల దాదాపు రెండు వేల మూడు వేల ఎకరాలు భూములకు నీళ్లు రా రాకుండా ఎండిపోతున్నాయి దానికి ఆల్టర్నేటివ్ ఒక బ్రిడ్జి పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం ఓకే అదేవిధంగా మాకు అది మల్లమ్మ సాగర్ కాళేశ్వరం ప్రాజెక్ట్కి వచ్చినటువంటి డబ్బులు కూడా మాకు పరిహారం కూడా ఇక్కడ రావట్లేదు మీకు ఎంత వచ్చింది పరిహారం ఒక ఎకరం ఐదు ఐదు ఎకర ఐదు లక్షల యాభై వేలు ఓకే ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు భూమి కోల్పోయిన వాళ్ళకి భూమి అట్లా అంటే అప్పుడు అయితే స్టార్టింగ్ అయితే మేము జాబ్ ఇస్తాం అది ఇస్తామని అని చెప్పారు ఇల్లు కట్టి ఇస్తాము అది బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అది ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఏ పరిష్కారం లేదు ఏం లేదు మరి అంటే నష్టపరిహారం కింద ఏమైనా డబ్బులు వచ్చినాయా వచ్చిన ఇల్లు అయితే వచ్చిన ఒక్కొక్కరికి పదివేలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు వచ్చినాయి అంతే అంతే డబ్బులు భూములకు సంబంధించి అయితే నష్టపరిహారం ఇంకా రాలేదు భూమిలోకి వచ్చినా భూమి ఇల్లు భూమిలు ఉంటాయి కదా దానికైతే పరిష్కారం ఇంట్లో అయితే వచ్చినాయి కానీ ఇంట్లో జాగాలు ఉంటాయి కదా ప్లేస్ ప్లేస్ ఉంటాయి కదా దాని రాలేదు ఓపెన్ ల్యాండ్ కి రాలేదు ఇంకోటి ప్లేస్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు దానికి డబుల్ లేదు కి ఇల్లు ఏంటి లక్ష్మణ్ అని మరో బాధితుడు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఈ ఏంది సున్నపుతాన కాల్వకు సంబంధించిన లొల్లింది ఇది రాజకీయం ఇంకా వాళ్ళు ఇంకా మధ్యలో ఇంకా నేను ఇంకా ఫస్ట్ తెచ్చింది కృష్ణారావు ఇది పని కూడా అది రంగారెడ్డి ప్రాజెక్టు తెచ్చింది తెచ్చింది ఆయననే కాబట్టి ఇంకా నేను ఇంకా హీరో కావాలని ఇంకా ఆయన దీంట్లో వచ్చి మధ్యలో వచ్చి ఆపేసిండు అనమాట ఇది అయితే దీంట్లో ఇది పని ఆపేయడం వల్ల ఇంకా మాకు కూడా డబ్బులు కూడా రాలేదు నూట పది కుటుంబాల్లో కొద్దిగా సగం మందికి రాలేదు డబ్బులు అవి రాకుండానే పని మొత్తం స్టార్ట్ చేసుకుంటా పోతు పోతా ఉన్నారు వాళ్ళు ఇంకా మాకు డబ్బులు పరిహారం చెల్లించే వరకు ఈ పని కూడా మేము కూడా ఆ పని చేయనేం ఇక్కడ ఆందోళన చేయడం జరిగిందా ఆందోళన ఇంకా కృష్ణారావు వచ్చిండు కదా కృష్ణారావు సార్ వచ్చినప్పుడు ఆందోళన చేసినాం దానికోసమే ఇది ఆపేసినాం ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా స్టార్ట్ చేసిన కూడా ఇంకా అది పని స్టార్ట్ చేయము ఇంకా అది నూట పది కుటుంబాలకు బిల్లులు రావాలి నూట తొంభై తొమ్మిది కుటుంబాలకు నష్టపరిహారం అప్పుడు ఐదు లక్షల ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కింద ఇప్పుడు నూట పది కుటుంబాలకు పన్నెండు లక్షల యాభై నాలుగు వేలు రూపాయలు వస్తున్నాయి ఆ పరంగా మాకు అవుతుంది రెండు నూట తొంభై తొమ్మిది కుటుంబాలకు నష్టం జరుగుతుంది అందువలన ఈ నష్టపరిహారం నూట పది నూట పది కుటుంబాలకు ఎలా ఎలా ఇస్తున్నారో అదేవిధంగా నూట తొంభై తొమ్మిది కుటుంబాలకు కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి కోరుతున్నాం మేము ఓకే మరి పనులు నడుస్తున్నట్టున్నాయి అక్కడ సౌండ్ వస్తుంది చాలా చోట్ల పనులు నడుస్తున్నాయి అక్కడ అక్కడ నడుస్తున్నాయి కానీ ఇంకా ఇంకా రాజకీయంగా ఆపుతారా వాళ్ళు ఇంకా నడుపుకుంటూనే పోతారు పోలీసు పెడుతుంటారు ఇంకా నడుపుతున్నారు వాళ్ళు నోరులోకి ప్రయత్నం చేస్తున్నారు అట్లే నడుస్తుంది ఇప్పుడు బయటికి ఏం రావట్లేదు విషయాలు నష్టపరిహారం అయితే ఏం ఇవ్వట్లేదు ఇంకా నష్టపరిహారం వచ్చిన పని చేయాలి వాళ్ళు అంతకుముందు ఇప్పుడు ఏం పని పనిచేయని ఏమో ఇక్కడ ఇంకా ఏం పని చేసిన మొత్తం బ్లాస్టింగ్ పెడుతుంటారు రాళ్ళు వస్తుంటాయి పైన

ఈ రాజకీయాల మధ్యలోనే ఇది నడుస్తుంది మాకు అంటే మాకు ఫస్ట్ ఫస్ట్ మెయిన్ మాకు కినాల్ ఇది అంటే ఈ పాలమూరు ప్రాజెక్టు కినాల్ ఇది దీని విషయంలో మేము రొల్లి చేసినాం ఆపినం ఇది ఆపినాం ఇది ఆగిపోయింది మధ్యలో ఆగిపోయింది ఇక్కడ ఆగిపోయినాక ఇన్నేండ్లు ఏడేండ్లు దాన్ని ఏమనుకున్నాండి మాకు పైనంగా మీకు పైపులేసి మీకు ఈ కాలువ ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు కాలువ ఇస్తామని ఒప్పందం చేసినారు ఆ రోజు హరీశరావు గారు కృష్ణరావు గారు మంత్రివర్యులు ఆ రోజు శంకుస్థాపన చేసిన రోజు ఇది మాకు జరిగింది అయితే మేము కూడా అనుకున్నాక సరే జరిగింది ఒక ఏడైంది రెండు ఏళ్ళైంది నాలుగు సంవత్సరాల నాడు ఇది మళ్ళీ మొదలుపెట్టిండ్రు పని ఈ కాలువ చెడగొట్టనికే లేదని మా గ్రామం నుంచి అందరం వచ్చి ఆపినం వాడికి ఆగిపోయింది మళ్ళీ మొన్న నెల క్రితంలో ఇది స్టార్ట్ అయింది తీసేసిండ్రు అక్కడ పోయింది ఇక్కడ పోయింది అంతటా పోయింది ఇప్పుడు అసలు మూడు వేల ఎకరాల చిల్లర ఉంది ఇప్పుడు మిగిలి ఉంది కొడికిల్ల చివరి వచ్చి నారరాపుల చివరి వచ్చి మిగతా అవతల కొద్దిగా ఈ వాటర్ కూడా మిగిలిన వాటర్ ఉన్నాయి మొల చింతపల్లి వరకు సప్లై ఈ కాలువ ద్వారా కాలువ ద్వారా ముక్కిడిగుండం కబ్జాదారులు కానీ చింతపల్లి రైతులు కానీ వీళ్ళందరికీ ఆడి వరకు సప్లై ఉంది ఇది మొల చింతలపల్లి చెల్ల్రుల నీళ్ళు అయిపోతే వాళ్ళ కాలువ లేదు కేలయి కాలువ లేదు నీళ్ళు అయిపోతే వాళ్ళు ఎరగట్టనక ఉడవులాగులో పెట్టుకో అది పెద్దాగులో పెట్టుకొని లైన్ చేసుకొని చింత చింతల చెరువు నింపుకొని పంట పండిస్తున్నారు వాళ్ళు వచ్చి వేసుకపోతున్నాడు నీళ్ళు మా పంటలు అయిపోయినాక మాకు సంబంధించి మాకు ఎట్టుకెళ్ళి నీళ్ళు వాగండిపోయిందినైనా మా బతుకులేదని ఇదే మొన్న హర్షవర్ధన్తో తీసుకుపోయిన్రు మంత్రివర్యులు కుషరావు ఉన్నప్పుడు తీసుకుపోయిన్రు ఇంతమంది నాలుగుల మంది ఇప్పుడు కుడికిళ్ళ రైతులు నల్ రైతులు ముగ్గురు ఉన్న రైతులు మొల చింతపల్లి రైతులు ఇంతమంది రైతులు అంటే ఓన్లీ మా ఇప్పుడు పోయిన దీన్ని ఆయకట్ట మాత్రం మూడు వేల ఎకరాలు కాకపోతే ఆడిగిడికి పెట్టుకుంటే వెయ్యి పదిహేను వందల ఎకరాలు వాగు మొత్తం పెట్టుకుంటే పదిహేను వందల ఎకరాలు ఎక్కువ అవుతుంది పదిహేను వేల ఎకరాలు దగ్గర దగ్గర ఉన్నమాట మళ్ళీ పదిహేను వందలు అంటే మళ్ళీ నేను కాడ పడుతున్నాను కొద్దిగా ఏమనుకో అయితే అది జరిగింది ఇడ ఇప్పుడు కూడా మాకు ఈడ చేస్తున్నారు పని పైపులు చేయండి మాకు దీని మీద నుంచి చేసినాక మాకు నీళ్ళు ఇడుచుకుంటూ ఇప్పుడు ఇంకోటి పోయిన సంవత్సరం మాకు నీళ్ళు రాలే పంట రాలే ఇప్పటికైనా నువ్వు ఈ సీజన్లో పెట్టినావు ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడు పెట్టినావు అదే ఎండాకాలంలో పెట్టినా మాకు ఇంతవరకు తయారైపోవు కదా ఈ డి ఫైవ్ కాల్వ మొత్తం పూడ్చింది ఇక్కడనే ఇక్కడ మనకు విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ వర్క్ జరుగుతుంది అసలు ఇది దేని గురించో అని కూడా ఇక్కడ స్థానికులు అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారంట దీనికి సంబంధించి అంటే ఈ పెద్దగోతపల్లి మండలానికి సంబంధించిన బీజేపీ నేత తర్వాత దళిత్ దళిత్ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ జలాల్ శివ గారు మనతో ఉన్నారు అన్న చెప్పండి ఏంది అసలు ఈ లొల్లి డిఫై కాలువ సంఘంలో డిఫై కాలువ పంచాయతీ ఏ అయితే మొదలైందో దానికి రెండు రోజుల ముందే ఇది ప్రగతి భవన్ నుంచి కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకే జూపల్లి కృష్ణారావు ఈ డిఫై కాలువకు వచ్చి లొల్లు పెట్టడం మొదలు ఎందుకంటే ఇద్దరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ప్రజెంట్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాజీ మినిస్టర్ కూడా వీళ్ళిద్దరికీ కేటీఆర్ డైరెక్షన్ ఇచ్చి ఈ కాలువ ముని మతం పూర్తి చేస్తున్నాము రైతుల నుంచి ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత మొదలవుతుంది కాబట్టి ఈ ఇష్యూను మనమే మీరే చేయండి ఇష్యూ చేసి దీన్ని రైతులను అందరినీ ఇది మర్చిపోయేటట్లుగా చేయండి అట్లే కొల్లాపూర్లో మనం మన ప్రభుత్వం నుంచి ఏం అభివృద్ధి చేయలేదు కదా ఈ అభివృద్ధిని ఈ చే మన చేతగానితనాన్ని ప్రజలంతా మర్చిపోవడం కోసం సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం మాత్రమే ఇది కేసీఆర్ తయారు చేసిన స్క్రిప్ట్ను ఈరోజు జూపల్లి కృష్ణారావు హర్షవర్ధన్ రెడ్డి ఇద్దరు పర్ఫెక్ట్గా ఈరోజు అమలు చేసిండ్రు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ఆడిన నాటకాన్ని గమనిస్తే మనకు విషయం అర్థమవుతుంది డిఫై కాలువకు ఆ రోజు జూపల్లి కృష్ణారావు ఒక రెండు వెయ్యి మందిని ఆయన అనుచరులను తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి లొల్లు పెట్టిండు లొల్లు పెడితే హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే గారు వెంటనే ఇక్కడున్న కంపెనీల మీద దాడి చేసిండ్రు జూపల్లి కృష్ణారావు అనుచరులు అని చెప్పి ఇరవై ఇరవై మూడు మంది మీద కేసు పెట్టి రిమాండ్కి పంపించిండ్రు మరి ఈ ఇష్యూనంతా జూపల్లి కృష్ణారావు వెయ్యి మందిని గ్యాదర్ చేసి ఆయన్నే కదా వీళ్ళకి తీసుకొచ్చి లొల్లు కంపెనీ మీద లొల్లి పెట్టించి ఇష్యూ చేసింది మరి జూపల్లి కృష్ణారావు ఏమన్నా ఉండాలి కదా ఈ కేసులో ఎందుకు జూపల్లి కృష్ణారావు మీద కేసు పెట్టలేదు ఎందుకు జూపల్లి జూపల్లి గారిని రిమాండ్కు పంపించలేదు అని చెప్పి నేను ఈరోజు పోలీసులను కూడా ప్రశ్నిస్తున్నా ఎందుకంటే ఈ కుట్రనంతా మనం ఆలోచన చేసినట్లయితే రైతులను ప్రజలను కొల్లాపూర్ ప్రజలను మభ్య పెట్టడం కోసం జూపల్లి కృష్ణారావు హర్షవర్ధన్ రెడ్డి గారు తెర వెనుక కేటీఆర్ చెప్పినట్లుగా ఈ నాటకం ఆడి ఈ ప్రయత్నం చేస్తున్నారు నేను ఛాలెంజ్ చేస్తున్నా జూపల్లి కృష్ణారావు హర్షవర్ధన్ రెడ్డి గారికి మీరు ఒకరికొకరు సవాల్ ప్రతి సవాల్ విసురుకొని ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తప్ప ఎవరూ లేకుండా చేయాలని ఒక కుట్రకు తెరదీసిండ్రు కదా మీ సవాళ్ళు ప్రతి సవాళ్ళకు మీ ఇద్దరికి కూడా నేను సవాల్ చేస్తున్నా మీకు దమ్ముంటే మీరు అయితే ఏదైతే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కానీ కేఎల్ఐ ప్రాజెక్టులో ఏదైతే రైతులు నష్టం పోయినరో భూములు కోల్పోయినరో వాళ్ళకు ఐదైదు లక్షలు నాలుగున్నర లక్షలు పరిహారం ఇప్పించారు కదా మీకు దమ్ముంటే ఎందుకు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ మల్లన్న సాగర్ ప్రాజెక్టులు అక్కడ పదకొండు లక్షలు పన్నెండు లక్షలు ఎందుకు రైతులకు పరిహారం ఇచ్చిండ్రు కొల్లాపూర్లో ఉన్న రైతులకు ఎందుకు నాలుగు లక్ష నాలుగు లక్షలు ఐదు లక్షలు ఎందుకు పరిహారం ఇచ్చిన మీకు దమ్ముంటే నేను సవాల్ చేస్తున్నా మీరిద్దరు కలిసి కేటీఆర్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్తో మాట్లాడి ఈ కొల్లాపూర్ రైతులకు న్యాయం చేయాలి న్యాయం చేయాలని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా కొల్లాపూర్ ప్రజలను మోసం చేయడానికే మీరు కుట్ర తెరదీసిండ్రు ఎందుకంటే ఎద్దుల కొట్లాడటంలో లేగదూడల కాలిరిగినట్లుంది పరిస్థితిరా మీ ఇద్దరు కొట్లాడడం వల్ల మీ ఇద్దరు సవాళ్ళు విసురుకోవడం వల్ల ఈ కొల్లాపూర్ ప్రజలకు ఒరిగేదేం లేదు కొల్లాపూర్ ప్రజలను నాశనం పట్టించడానికి ఈ కొల్లాపూర్ ప్రజ కొల్లాపూర్లో అభివృద్ధి లేకుండా చేయడం కోసమే మీరిద్దరు కలిసి చీకటి ఒప్పందం ద్వారా ఈరోజు ఈ కుట్ర పన్నెండు ఖచ్చితంగా మేము దీని భారతీయ జనతా పార్టీ కొల్లాపూర్లో మీ కుట్రలను తిప్పికొడతాం రాబోయే రోజుల్లో మీ ఇద్దరిని కూడా కొల్లాపూర్ నుంచి తలమేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి నేను ఈరోజు హర్షవర్ధన్ రెడ్డి గారిని జూపల్లికృష్ణరావుని హెచ్చరిస్తున్నాను ఈ డిఫై కాలువకి సంబంధించిన అసలు మొత్తం సమర్థ సమగ్రంగా చెప్పగలరా చరిత్ర ఏంది అసలు డిఫై ఎవరు దీన్ని నాశనం చేసింది ఎవరు రైతులతో కేసు వేయించింది ఎవరు ఇప్పుడు జూపల్లి కృష్ణారావు మినిస్టర్ గా ఉన్నప్పుడే ఈ కేఎల్ఐ ప్రాజెక్టు పని పూర్తి పనులు మొదలైంది ఈ దీనికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడ కాలువలు ఏందనేది జూపల్లి కృష్ణారావుకు చాలా స్పష్టంగా తెలుసు ఆయన ఉన్నప్పుడే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన డిజైన్ కూడా జరిగింది మరి జూపల్లి కృష్ణారావు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ కాలువలు ఉన్నాయి పాలమూరు ప్రాజెక్టు దగ్గరలోనే కేఎల్ఐకి దగ్గరలోనే కడితే పాల కేఎల్ఐ పా కేఎల్ఐకి కొల్లాపూర్ రైతులకు నష్టం జరుగుతుందని ఎందుకు ఆలోచన చేయలేకపోయిందో ఒకసారి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ ప్రజలకు స్పష్టం చేయాల్సిన ఉంది ఈ డీ డి ఫైవ్ కాలువ నుంచి కాలువ కింద ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన మూడు వేల పైన ఎకరాలకు ఈరోజు సాగవుతున్నాయి దీని అనాలోచిత కారణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనాలోచిత కారణంగా ఈ కంపెనీలతోటి ఈ ప్రాజెక్టులు ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో ఆ కంపెనీలతోని ప్రస్తుత గతంలో ఉన్న నీవు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇద్దరు కమిషన్లు తీసుకొని మీరిద్దరు డ్రామాలు ఆడుతూ ఈరోజు రైతులను మోసం చేస్తున్నారు మరి ఈ డి డిఫై కాల్వను పూడ్చి బాగుంది మరి ప్రత్యామ్నాయం ఈ మూడు వేల ఎకరాలకు ప్రత్యామ్నాయంగా పంటలు పండించుకోవడానికి నీళ్ళు ఎట్లు ఇస్తారనేది సమాధానం చెప్పాలి కదా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలి కదా అవన్నీ ఏమీ చేయకుండానే ఎందుకు మీరు ఈ కాలువను పూల్ చేసిండో ఇంతవరకు సమాధానం లేదు కాబట్టి ఖచ్చితంగా మీ ఇద్దరి చీకటి ఒప్పందం కుట్రల కారణంగానే ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని బొంద పెట్టేంత వరకు కొల్లాపూర్ ప్రజలు రైతులు అంతా సిద్ధంగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇక నార్మల్ విషయాలకు వస్తే కొల్లాపూర్లో మామిడి మా కొల్లాపూర్ మామిడి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది దానికి సంబంధించి కోల్డ్ స్టోరేజ్ కానీ గోడౌన్స్ కానీ చాలా రోజుల నుంచి ఉన్న డిమాండ్లు వీటికి సంబంధించి ఈ పాలకులు ఏమన్నా చర్యలు తీసుకున్నారా ఏమైనా అభివృద్ధి జరిగిందా తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలందరి సామాన్యుల బతుకులన్నీ మారుతాయి అనుకున్నాం సబ్బండ వర్గాల ప్రజల బ్రతుకులు మారతాయి అనుకున్నాం ఏడు సంవత్సరం ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చి కొల్లాపూర్లో కొల్లాపూర్ నియోజకవర్గంలోనే యాభై ఏడు వేల ఎకరాలలో మామిడి రైతు మామిడి సాగవుతుంది మరి ఈ ప్రభుత్వానికి కానీ ఇక్కడున్న గతంలో ఉన్న ఎమ్మెల్యే మన మినిస్టర్ జూపల్లి కృష్ణారావు కానీ ఇప్పుడున్న హర్షవర్ధన్ రెడ్డి కానీ ఎందుకు సోయలేకపోయింది రైతుల మీద మామిడి రైతులందరినీ యాభై ఏడు వేల ఎకరాల రైతులను అందరినీ మీరంతా ఒక ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి సుమారుగా రెండు వందల దేశాలకు ఇక్కడ నుంచి దళారీలు మ్యాంగోను ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి ఇక్కడ కొల్లాపూర్ మామిడిని మరి దళారులు లాభపడుతున్నారు తప్ప ఇక్కడ ఉన్న కొల్లాపూర్ రైతులకు నయా పైసా లాభం లేదు గత రెండు సంవత్సరాలు విరగబడి మామిడి కాసినా కూడా కరోనా కారణంగా వాళ్ళు మార్కెట్లో అమ్ముకోలేకపోయినరు ఈసారి కరెక్టు ఆ మామిడి పూత వచ్చే టైంలో రకరకాల తెగు తెగుళ్ళు వచ్చి ఈరోజు ఈసారి పూత ఖాతా కూడా సరిగలేదు ప్రతిసారి రైతులు నష్టపోయి భూములు అమ్ముకొని ఆ కౌలు రైతులు ఈ మామిడి తోటలను పట్టుకొని పూర్తిగా నష్టపోయి వాళ్ళు ఇండ్లు అమ్ముకొని భూములు అమ్ముకొని హైదరాబాదులో కూలీలుగా మారిన పరిస్థితి ఈరోజు కొల్లాపూర్లో నెలకొంది ఇది కేవలం గతంలో ఐదు సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి మినిస్టర్గా వెలగబెట్టిన జూపల్లి కృష్ణారావు ఆ తర్వాత మూడు సంవత్సరాలు ఇచ్చి మూడు సంవత్సరాల పరిపాలన హర్షవర్ధన్ రెడ్డి మీకు ఈ ప్రజల మీద ప్రేమ లేకపోవడం కొల్లాపూర్ అభివృద్ధి మీద మీకు ప్రణాళిక లేకపోవడం కారణంగానే ఈరోజు కొల్లాపూర్ అభివృద్ధికి నోచుకోక రైతులు ప్రజలు అంత దీనావస్థితికి చేరుకోవడానికి మీ యొక్క దౌర్భాగ్యమైన నిర్ణయాలు మీ యొక్క అనాలోచిత కారణాల నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని హెచ్చరిస్తుంది రాబోయే రోజుల్లో ప్రజలందరినీ సమాయత్తం చేసి మిమ్మల్ని తరిమి కొట్టి వచ్చే ఎప్పుడు ఎలక్షన్లు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసి కొల్లాపూర్ ప్రజలకు న్యాయం చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళ పక్షాన ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కొల్లాపూర్ రాజకీయాల్లో కాకలేపిన డిఫైవ్ కాలువకు సంబంధించి ఇష్యూపై మనం మరింత వివరాలు చెప్పేందుకు పెద్ద కొత్తపల్లి మండలాధ్యక్షుడు బీవేస్ గారు మన దగ్గర ఉన్నారు చెప్పండి అన్న ఏంది అసలు కొల్లాపూర్ కొట్లాడకు సంబంధించి ఈ డిఫై కాలువలు లేదు అసలు అయితే ఇక్కడ మొదటగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఈ నార్లాపూర్ రైతులకు నీరు పారేది అయితే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించకుండా గత సంవత్సరం కూడా క్రాప్కు వాళ్ళకి నీళ్ళు అందలేదు ఈ సంవత్సరం కూడా అర్ధాంతరంగా వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాటు పైప్ లైన్ ద్వారా నీళ్ళు అందిస్తున్నారు అది పూర్తి చేయకుండా వాళ్ళకి ఇక్కడ కాలువ మూసివేయడంతో పంచాయతీ స్టార్ట్ అయింది ఆ రైతులు అడుగుతున్నది ఏముందంటే గత సంవత్సరం కూడా పంటలు పండలేదు ఈ రిజర్వాయర్లో మా భూములే పోయినాయి భూములు కోల్పోయినాము ఉన్న కొద్దిమంది పంటలు కూడా పండుకునే లాస్ట్ ఇయర్ నీళ్ళు అందలేదు ఈ సంవత్సరం కూడా నీళ్ళు అందలేదు ఇప్పుడు వచ్చే వర్షాకాలం వచ్చింది ఇప్పుడు ఈ పంట కూడా నీళ్ళు వచ్చే అవకాశం లేదు వీళ్ళు మధ్యస్థంగా చేయడం వల్ల ప్రత్యామ్నాయం చూపించినాకనే ఈ కాలువ రిజర్వాయర్ పనులు చేయాలని ఈ రైతులు డిమాండ్ చేయడం జరిగింది అక్కడ పంచాయతీ స్టార్ట్ అయింది ఇక్కడ ఉన్న రైతుల సమస్యను తీర్చాల్సింది పోయి ఈ రైతుల సమస్యను పక్కన పెట్టి ఇద్దరు వర్గపోరు పెట్టుకొని ఒకటే పార్టీలో ఉంటూ ఇద్దరు జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళ వర్గము వాళ్ళ పై చేయి ఉండాలనే కోరికతో తప్ప రైతులకు న్యాయం చేసే ప్రయత్నం జరగలేదు ఇక్కడ జరిగిన సంఘటన అది ఇప్పుడు బీజేపీ పార్టీ తరఫున మీరు అంటే ఏం చెప్పదలుచుకున్నారు కొల్లాపూర్ ప్రజలకు ప్రజలకు ఏం చెప్తున్నారు అంటే ఏం జరుగుతుందో చూడండి ఒక్కసారి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ డిజైనింగ్ వర్క్ అంతా వాళ్ళు మినిస్టర్గా ఉన్నప్పుడే జరిగింది ఇప్పుడు గత ఎమ్మెల్యే కూడా అదే ప్రభుత్వంలో ఉన్నాడు ఇక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే మీ ప్రభుత్వంలో జరిగినట్లే పరిహారం చెల్లించాల్సిన మీ ప్రభుత్వమే చెల్లించాలి ఈ రైతులను ఆదుకోవాల్సింది కూడా మీరే రైతులను ఆదుకోలేదు పరిహారం చెల్లించలేదు ఈ కాలువ మునిగిపోతుందని తెలుసు ప్రత్యామ్నాయం ఈ ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయకుండానే రిజర్వ ఎల్లు రిజర్వాయర్ వర్క్ నడుస్తుంది కాబట్టి రైతులను అట్టేట ముంచాలనే ప్రయత్నం చేసారు తప్ప ఇక్కడ ఉండే కంపెనీలతో కమిషన్లకు ఆశపడ్డారు తప్ప ఈ రైతులకు న్యాయం చేసే ఆలోచన మీకు లేదు ఇది ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పుడు కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ కానీ అంటే కాళేశ్వరం ప్యాకేజీల కింద పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు నష్టపరిహారం ఇక్కడ రైతుల దగ్గర మనం వింటుంటే ఐదు లక్షలు ఆరు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు చాలా ఘోరం అండి ఈ ప్రాంతంలో మామూలు మీరు ఎక్కడ వెళ్ళి అడిగినా కూడా ముప్పై లక్షల వరకు ఎకరా పలుకుతుంది వీళ్ళకి కట్టించింది అయితే ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కట్టించారు అని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకో తాన కొనుక్కోవడానికి కూడా భూమి రాదు ఒక పది ఎకరాలు కోల్పోయిన రైతుకు రెండు ఎకరాల భూమి కూడా వచ్చే పరిస్థితి లేదు చాలా దారుణంగా రైతులని అన్యాయం చేసింది ఈరోజు బంగారు తెలంగాణ అని చెప్తున్నారు తప్ప ఇక్కడికి వచ్చి చూస్తే రైతులను నట్టేట ముంచిన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కనబడతా ఉంది మొత్తంగా ఎంతమంది రైతులు మోసపోయింటారు వేలాది వేలాది రైతులు ఇక్కడ ఎల్లూరు ఎల్లూరు గ్రామ రైతులు నష్టపోయారు ఇక్కడ కుడికిల్ల రైతులు నార్లాపూర్ రైతులు ఇక్కడ చాలా గ్రామాల రైతులు ఒక్కొక్క గ్రామంలో వేల రైతులు ఉన్నారు ఆ వేల ఎకరాల భూమి నష్టపోయినారు మాగా ఈ కొల్లాపూర్ ప్రాంతంలో సమస్య ఏంటంటే కెనాల్ ఉండడం కృష్ణా రివర్ ఉండడం చేత కలవకుర్తు లిఫ్ట్ ఇరిగేషన్లో కోల్పోయిన భూములు ఇవే ప్రాంతం ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిలో కోల్పోతున్న ప్రాంతం ఇదే ప్రాంతం అంతకుముందు శ్రీశైలం శ్రీశైలం దాంట్లో ముంపు దాంట్లో ఇదే ప్రాంత రైతులు భూములు కోల్పోయింది మిషన్ భగీరథకు వాడుతున్న దాంట్లో ఈ ప్రాంత భూములే పోతున్నాయి ఈ రైతులు ఈ ప్రాంతంలో భూమి కోల్పోవడం తప్ప ఈ రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడము ప్రభుత్వ భూములు కానీ రైతులు కోల్పోయిన రైతులకు అలాట్ చేయడం కానీ చేయడం లేదు అంటే ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే గత పాలకులు ఉన్నారో ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఇప్పుడు రెండు వర్గాలని చెప్పుకుంటున్న నాయకులు ఇద్దరు కూడా ఈ రైతులకు ఏమి చేయాలనే ఉద్దేశం లేదు వాళ్ళ పబ్బం గడుపుకోవడం తప్ప రైతులకు న్యాయం చేయడం లేదు త్యాగాలు రైతులవైతే భోగాలు నేతలవి సరైన మాట చెప్పారు ఇక్కడ జరుగుతున్నది కూడా అదే రైతులలో ఏదైతే సమస్య ఉందో సమస్య దగ్గరికి వచ్చి వీళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు మనం రీసెంట్గా చూసిన సంఘటన కూడా అంతే వాళ్ళు ఒకరికొకరు సవాలు విసురుకున్నారు ఆ సవాళ్ళ చూస్తే వాళ్ళ వ్యక్తిగతమైన టార్గెట్లు ఎక్కువ ఉన్నాయి ఈ కొల్లాపూర్ ప్రాంత ప్రజలకు నేనెంత అభివృద్ధి చేస్తా అని చెప్పే విషయాల కంటే నీవు తిన్నావంటే నువ్వు తిన్నావని ఆరోపణలు చేసుకుంటున్నారు మొత్తమే ఇద్దరు దొంగలే అని చెప్తున్నారు తప్ప ఈ రైతులకు నేను ఎక్కువ పరిహారం ఇప్పించినా లేకపోతే ఈ రైతులకు నేనేమన్నా చేసినా ఈరోజు మ్యాంగో మా మామిడి ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది కానీ కొల్లాపూర్ మామిడి ఈ రోజు కూడా ఇక్కడ ఒక పరిశ్రమ లేదు కేంద్ర ప్రభుత్వము మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే తెలంగాణలో ఒకటే ఒక క్లస్టర్ ఎన్నుకున్నది పాలమూరు కేంద్రంగా ఉమ్మడి మామినారు జిల్లాను మామిడి క్లస్టర్గా ఎన్నుకున్నారు దాని ద్వారా వచ్చే నిధుల ద్వారా వచ్చే మామిడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కూడా ఈరోజు కూడా మామిడి మార్కెట్ ప్రారంభం చేయాలి కాబట్టి ఇక్కడ వచ్చే మామిడి పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నప్పటికీ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు ఎందుకంటే రైతులు ఏమన్నా అభివృద్ధి చెందితే రేపు మమ్మల్ని మర్చిపోతారేమో మా బండారం బయటపడుతుందేమో అన్నట్లు రైతులను ఈరోజు బానిసలుగానే చేస్తున్నారు తప్ప రైతులను అభివృద్ధి చేయడం లేదు ఈ సిద్ధేశ్వరం సో సోమశిలా సిద్ధేశ్వరం బ్రిడ్జికి సంబంధించి క్రెడిట్ మాదంటే మాదని కూడా బ్యానర్లు వేసుకొని డబ్బాలు దీనికి సంబంధించి ఏం చెప్తారు ఎవ్వరు ఎంత డబ్బా కొట్టుకున్నా ఈరోజు ప్రజలు యువత చాలా ఆ క్రెడిట్ ఎవరిది సర్వే పూర్తి కదా అందులో మనం చూస్తేనే ఆ రహదారి ఏ రహదారి అని చెప్పి జాతీయ రహదారి అని చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రహదారి ఇక్కడ సేకరణ సర్వే చేయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం వాటి విషయంలో తాస్కారం చేస్తూ డిలే చేస్తున్నారు వాటి విషయంలో చొరవ తీసుకోరు కేంద్ర ప్రభుత్వము గతంలో ఎన్నికల సమయంలో నితిన్ గడ్కర్ గారు ఇచ్చిన హామీ ప్రకారం ఇక్కడ ఉండే జిల్లా అధ్యక్షుడు సుధాకరరావు గారు కృషి ఫలితంగా ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చారో నన్ను గెలిపిస్తే ఈ ప్రాంతానికి జాతీయ రహదారి తెస్తా అని ఓడినా కూడా అదే కృషితో వారిని కలవడము తేవడం జరిగింది అది జాతీయ రహదారి రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వవు ఈ విషయం ప్రజలందరికీ తెలుసు అయినా మనం ఏం అభివృద్ధి చేయలేదు ఈ ప్రాంతానికి కానీ అది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన దాన్ని చెప్పుకొని పబ్బం అంతే ఈరోజు ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చూడవచ్చు డబుల్ బెడ్రూమ్లు మనం పక్కన నార్కల్ అసెంబ్లీలో అక్కడక్కడ కనబడతాయి కొన్ని కడుతున్న కన్స్ట్రక్షన్స్ అన్న కానీ కొల్లాపూర్లో తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో కట్టిండ్రు ఇంకా లబ్ధిదారులకు ఇవ్వలే ఒక కొల్లాపూర్లోనే నాకు తెలిసి అసలు కట్టడమే జరగలేదు ఇక్కడ భూసేకరణ చుక్కాయపల్లిలో ప్రారంభం చేశారు కొంత కట్టడానికి అని అది శంకుస్థాపనల వరకే అయింది కొబ్బరిలు కొట్టడం వరకే అయింది తప్ప ఈ రోజు వరకు ఆ శిలా శిలాఫలకాల వరకే అయింది తప్ప ఎక్కడ డబల్ బెడ్రూమ్ కట్టలేదు అంటే వాళ్ళ ఒకటి కూడా ఇక్కడ ప్రారంభమే జరగలేదు దాని కారణం ఏంది అని అంటే పాలకులకు ఈ ప్రాంత ప్రజలను అభివృద్ధి చేయాలనే కోరిక లేదు జస్ట్ వాళ్ళ వాళ్ళ పబ్బం గడుపుకోవాలి వాళ్ళు ఎదగాలి ఇంతే తప్ప ప్రజలు ఎదగాలనే కోరిక లేదు ఎందుకంటే మా మండలంలో జూనియర్ కాలేజీ విషయంలో రెండు వేల పదకొండులో శాంక్షన్ అయింది జూనియర్ కళాశాల దానికి చిన్న భూమి కేటాయించాలి ఈ రోజు వరకు కూడా ఆ జూనియర్ కళాశాల విషయంలో మేము ఇక్కడ ఉండే స్థానిక నాయకులను కలిసినాము ఎమ్మెల్యే గారిని కలిసినాము మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారిని కలిసినాము ఈ ప్రాంతంలో ఆరు ఏడు వందల విద్యార్థులు టెన్త్ క్లాస్ అయిపోతుంది గౌ ప్రభుత్వ పాఠశాల నుంచి డ్రాప్ అవుట్స్గా మారుతున్నారు ఇక్కడ చదువుకోవడానికి లేక దూర ప్రాంతాలకు వెళ్ళలేక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయమని చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాం ఆఫీసర్లను కూడా కలిసినాం అది శాంక్షన్ అయినా కూడా కాలేజీని కూడా పెట్టడానికి ఈరోజు ఛాతవుతలేదు ఈ ప్రభుత్వానికి ఈ స్థానిక నాయకులకు ఇది వీళ్ళ పరిస్థితి ఇది ఇక్కడ డి ఫైవ్ కు సంబంధించిన మన కొల్లాపూర్ కోదమసింహాల అసలు బాగవుతాం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాలోజీ టీవీ